హాయ్ నమస్తే అండి, నా పేరు నాగమల్లేశ్వరం. ఇప్పుడు మీరు చూసేవి పూలు సింక్ పూలు అండి. వీటిలో మా గార్డెన్లో 15 వెరైటీస్ నేను ఆల్రెడీ గ్రో చేస్తున్నాను. ఇది 16 వెరైటీ. వీటిని నేను 4 సార్లుగా తీసుకున్నానండి. ఒకసారి 2 సార్లు మాత్రం ఫేస్బుక్లో తీసుకున్నాను. అవి ఒకసారి వైట్ వచ్చింది, ఒకసారి బ్లూ వచ్చింది. తర్వాత మళ్ళీ వేరే మన యూట్యూబ్ ఛానల్లోనే వేరే ఛానల్ తీసుకున్నాను. అవి మొన్న వర్షాలకి బాగా మొలకలు అయితే వచ్చాయి కానీ చనిపోవడం జరిగింది. మళ్ళీ యూట్యూబ్లోనే నేను ఈ విత్తనాలు తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను, ఏమిటి, ఇప్పుడు మీకు మొత్తం వివరంగా చెప్తాను. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదంటే, చాలామంది అడిగారు ఈ విత్తనాలు కావాలని. ఇంత ముందర మన ఛానల్లో ఒకసారి వీటి పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. అప్పుడు నేను అసలు మనకి ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తున్నారో అదా చూసి అప్పుడు నేను మీకు చెప్దామని ఇప్పటి వరకు నేను ఆపాను. ఇప్పుడు ఫ్లవర్ ఈరోజే వచ్చిందండి. ఈ విత్తనాలు మొలకలు వచ్చి ఇప్పటికే కరెక్ట్గా 42 రోజులు అండి. 42 రోజులకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ విత్తనాలు ప్రస్తుతానికి నా దగ్గర అయితే అందుబాటులో లేవు. ఆ ఛానల్ నేమ్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మర్చిపోతున్నారు. వీడియోస్ ఏదో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. వీటిని నేను చిన్న డబ్బులోనే విత్తనాలు అనేది మొత్తం 5 విత్తనాలు ఒక డబ్బులు అని పెట్టుకున్నాను. పెట్టుకుంటే 4 విత్తనాలు మొలకలు వచ్చాయి. మళ్ళీ 2 వాటిల్ని నేను మార్చుకున్నానండి, వేరే వాటిలో ఇలా బకెట్లో ఒకదానిలో ట్రేలో పెట్టుకున్నాను. ఇది నేను 4 సార్లు తీసుకున్నాను. 4 x 3 = 1200. ఒక్కొక్కసారి 1200-300 కాడికి ఛార్జ్ అనేది పడిందండి. ఒక్కసారిగా 5 విత్తనాలు ఇచ్చారు. ఇది నేను చాలా జాగ్రత్తగా పెంచానండి. ప్రతిదీ నేను చాలా జాగ్రత్తగానే పెంచుతాను. అలాగే నేను 15 వెరైటీలు ఆల్రెడీ సింక్ పూల్లో పెంచడం జరుగుతుంది. ఇది 16 వెరైటీ. ఈ వెరైటీ కాకుండా నేను ఇంకా వైలెట్లోనే ముద్ద తీసుకున్నాను. అవి కూడా విత్తనాలు వేసాను. 2 మొలకలు వచ్చాయి. 5 విత్తనాలు 2 మొలకలు వచ్చాయి. వాటిని నేను చాలా జాగ్రత్తగా పెంచుతున్నాను. ఎందుకంటే నాకు విత్తనాలు అనేది నేను మన ఛానల్లో ఇప్పటికీ చాలామందికి పోస్ట్ చేయడం జరుగుతుంది. 15 వెరైటీలు మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ నెంబర్ పెడతాను. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న వెరైటీలన్నీ మీకు పెడతాను. కొన్ని వెరైటీలు అందుబాటులో లేవు. వీటిని కూడా నేను ఈ విత్తనాలు కూడా నేను 1 నెల రోజుల్లో మీకు తప్పకుండా ఇస్తాను. ఈ శంకు పూలు ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీ నేను కలెక్ట్ చేస్తానండి. నాకు చిన్నప్పటి నుండి ఈ శంకు పూలు అంటే చాలా ఇష్టం. అలాగే చాలామంది రెడ్ ఎల్లో అని అడుగుతున్నారు. అవి రెడ్ ఎల్లో అయితే ప్రస్తుతానికైతే మనకు లేవండి, మన ఇండియాలో అయితే లేవు. ఇవి ఏదన్నా అదర్ కంట్రీలో ఏమైనా ఉన్నాయేమో కానీ మన ఇండియాలో అయితే మాత్రం లేవండి. అవి ఫేక్ పిక్చర్లు, ఓన్లీ గ్రాఫిక్స్ చిత్రాలు అవన్నీ. ఒకసారి నేను కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను మీకు. ఈ ప్లాంట్లు నేను ఎలా పెంచుతున్నాను, అలాగే ఏ మట్టిలో వేసుకున్నాను, అలాగే ఏ పోషకాలు ఇస్తున్నాను నేను ఇంకో వీడియోలో మీకు మొత్తం వివరంగా విత్తనాల దగ్గర నుండి ఫ్లవరింగ్ వరకు మొత్తం ఒక వీడియో చేసి మీకు పెడతాను. అలాగే మన ఛానల్లో ఫ్లవర్ విత్తనాలు, అలాగే వెజిటేబుల్ విత్తనాలు, అలాగే ఆకుకూరల విత్తనాలు ఉన్నాయి. ఒకసారి మీకు వెరైటీ 20 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నా క్యాటలాగ్ మీకు పెడతాను. నేను ఈ విత్తనాలు తీసుకున్న ఛానల్ పేరు ఆర్డీ గార్డెన్. ఒకసారి స్క్రీన్ షాట్ కార్డు ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ విత్తనాలు నేను తీసుకున్నప్పుడు 280 రూపాయలు ఛార్జ్ చేశారు. అంటే విత్తనాలు 250 రూపాయలు 5 విత్తనాలు, అలాగే పోస్టల్ ఛార్జీ 30 రూపాయలు. ఒకసారి మీరు వాట్సాప్ పెట్టండి, మరి రేట్లు ఎలా ఉండే నాకు తెలీదు. ఒకవేళ రేటు ఎక్కువ అనుకుంటే మీరు 1 నెల రోజులు వెయిట్ చేస్తే నేను ఈ విత్తనాలు అనేది కలెక్ట్ చేసుకుని నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ రికమెండేషన్ కాదండి, మీకు నచ్చితేనే మీరు వాట్సాప్ పెట్టండి వాళ్ళకి. వీళ్ళ దగ్గర విత్తనాలు ఉన్నాయి అని మాత్రమే నేను చెబుతున్నానండి. నేను తీసుకోమని మాత్రం నేను చెప్పట్లేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు పరిచయం లేదు. వాళ్ళు తమిళనాడు చెందిన ఛానల్ అండి. ఒకసారి చూసి జాగ్రత్తగా తీసుకోండి.